మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. దేవుని యొక్క విలువలు ప్రాధాన్యతలు ఎరుగక తెలియక యేసును నమ్ముకుంటే ఇలా ఉండాలని వాళ్ళు తెలిసి ఏమండి వాళ్ళు ఆ లోక సంబంధంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి చెల్లింది, కానీ ఎరిగి మనం ఏం చేయకూడదు, ఎరిగి మనం పడిపోకూడదు, ఎరిగి మరలా మనం చీకటిలోనికి లోకంలోనికి వెళ్ళకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక. మనం రక్షించబడిన వాళ్ళం. ఒకప్పుడు మనం పాపులమే, ఒకప్పుడు మనం లోకంలో ఉన్న వాళ్ళమే. అయితే దేవుని కృప అతి త్వరగా మనలను దర్శించింది. లోకములో పాపములో చీకటిలో నుండి మనలను ఆయన వెలుగులోనికి తెచ్చింది. స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా. అలాగే ఈ సహవాసం, సంఘ సంబంధమైన ఈ బాంధవ్యం మనకు అవసరం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎందుకు అంటే ఆ అపవిత్రతకు మరలా మనం దగ్గర అవ్వకుండా, ఆ లోకానికి మనం దగ్గర అవ్వకుండా, ఆ చీకటిలో మనం పడిపోకుండా ఉండడానికి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనం ఇంకా పురుగొల్పబడి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా వాక్యములో ఇంకా దేవునితో సహవాసాన్ని కలిగి వాక్య సంబంధమైన అడుగులలో అడుగు వేసి నడవడానికి బ్రతకడానికి ఆదివారం కావాలి.